వస్తాడు కదా. అన్నా వెనక రా ఒక్క నిమిషం. ఈ నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ అది ఎవరు తయారు చేస్తున్నారు, తయారు చేసి ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు, ఆ గ్యాంగ్ వాళ్ళ ప్రధాన నిందితులు సహా అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫేక్ సెల్డెడ్ డాక్యుమెంట్స్ 4, తర్వాత కొన్ని జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, కలర్ జెరాక్స్, ఒక కార్, ఒక ల్యాప్టాప్, ఒక క్యానన్ ప్రింటర్, కొన్ని ఆధార్ కార్డ్స్, 9 సెల్ ఫోన్స్, ఈ మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. సో ఈ గ్యాంగ్ ఇది కొన్ని పాత డాక్యుమెంట్స్, ఎప్పుడు ఫోటో లేవు అలాంటి డాక్యుమెంట్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆ డాక్యుమెంట్ కాపీ మేనేజ్ చేస్తూ ఆ కాపీ మళ్ళా మార్కెట్లో మళ్ళా ఆ ల్యాండ్ అమ్మడానికి, ల్యాండ్ అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి పెట్టున్నారు. ఎక్కడ అది చాలా రోజు నుంచి ల్యాండ్ ఓనర్ అబ్సెంట్ ఉన్నారు, అలాంటి ల్యాండ్ని టార్గెట్ చేస్తూ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎక్కడ డాక్యుమెంట్స్ పాత ఉన్నాయి, ఎక్కడ ఫోటో లేదు డాక్యుమెంట్లో, అలాంటి ల్యాండ్ బేసిక్లీ వాళ్ళు టార్గెట్ చేస్తూ ఆ పేపర్స్ అంతా ఐడెంటిటీ కూడా ఫోర్జరీ చేయడం జరిగినాయి. అండ్ ఈ నకిలీ డాక్యుమెంట్తో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఈ కేసులో మనము 5 అరెస్ట్ చేయడం జరిగినాయి. దాంట్లో నకిరేకంటి సందీప్ కుమార్ అలియాస్ రిషి కుమార్, గతంలో కూడా ఈయన బాలాపూర్ పోలీస్ స్టేషన్లో 2021 క్రైమ్ నెంబర్ 394 ఇదే పని కోసం అరెస్ట్ చేయడం జరిగినాయి. మన్సూరాబాద్ ఎల్బీ నగర్ నేటివ్ ఆఫ్ ఎస్సీ కాలనీ బన్నెపాలెం విలేజ్ కేతేపల్లి మండల్ నల్గొండ.